हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल रेखा तेलुगम्माई। नेनु ई रोजु वंकायल्नि काल्चि वाटि लोपल कारं स्टफ चेसे विधानानि नेनु మీకు ఈరోజు చూపించబోతున్నాను। ముందుగా మంచి వంకాయల్ని తీసుకొని నూనె అప్లై చేసి వాటికి ఆయిల్ అప్లై చేసి అలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి। ఈ విధంగా కాల్చుకోవాలి, అన్ని సైడ్స్ బాగా కాలాలి। మొక్కజొన్న కండి ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకోవాలి అన్ని సైడ్స్, అప్పుడు లోపల బాగా కాలుతుంది। అదిగోండి, ఈ విధంగా కాల్చుకున్నాక పైన స్కిన్ను ఈజీగా తీసేసుకోవాలండి। మన నూనె అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది ఆ స్కిన్ ఫ్రెండ్స్। మీరు నా ఛానల్ మొదటిసారిగా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। ఇలా స్కిన్ అంతా తీసేసుకున్నాక ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలి। ఈ ప్లేట్లో ఉన్న ఈ వంకాయలకి మనం గాట్ పెట్టుకోవాలండి। స్పూన్ బ్యాక్ సైడ్ తిప్పి వెనక ఇలా ఘాట్లాగా పెట్టుకోవాలి। అన్ని వంకాయలకి ఘాట్లాగా పెట్టుకొని ఒకసారి లోపల చెక్ చేసుకోండి, ఏదైనా బాగున్నాయో బాగోలేని తీసేసేయండి। మంచి వంకాయలు అయితే ఫ్రెష్వి బాగుంటాయండి। ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకొని దీని లోపల మనం ఇప్పుడు కారాన్ని స్టఫ్ చేసుకుందామండి। ముందుగా కారం ప్రిపేర్ చేసుకుందాం। వెల్లుల్లి రెమ్మల్ని దంచుకోవాలి। నేను ఇక్కడ 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను, అలా బాగా మెత్తగా దంచుకున్నాను। దంచుకున్న ఆ వెల్లుల్లి రెబ్బల్ని మనము కారము తగినంత ఉప్పు వేసుకున్నాక ఈ వెల్లుల్లి దంచిన వెల్లుల్లిని కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా చేసుకున్న కారాన్ని మనము ఆ వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవటమేనండి। ఇంట్లో రెడీగా కొబ్బరి కారం కనుక ఉంటే అది కూడా స్టఫింగ్గా యూజ్ చేసుకోవచ్చు। ఆ విధంగా కలుపుకున్నాక అలా కాల్చుకున్న వంకాయల మధ్యలో ఈ కారాన్ని పెట్టేయటమేనండి। చాలా ఈజీ ఇది, ఓన్లీ 2-10 మినిట్స్ లోపలే అయిపోతుంది। ఏదన్నా పనున్నా, టైర్డ్గా ఉన్నప్పుడు ఈ సింపుల్ వంటకాన్ని ట్రై చేయొచ్చండి। కొబ్బరి కారం రెడీగా ఉంటే ఓన్లీ వంకాయలను కాల్చేసుకొని ఇంకా ఆ కారాన్ని పెట్టేసేసుకోవచ్చు। చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది। వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి। ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి। ఇది పైన కొంచెం జీలకర్ర చల్లుకోవాలి, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు। ఈ విధంగా వేసేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కాల్చి కారం పెట్టిన వంకాయ చాలా రుచిగా ఉంటుందండి। ఒకసారి ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్।